వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ ఆర్ పేపర్ కప్స్. ఇప్పుడు మీరు చూస్తున్న మోడల్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్. ఈ మిషన్లో మనము వచ్చే మోటార్ 2 HP మోటార్. ఈ 2 HP మోటార్ కనెక్షన్ మనం తప్పకుండా ఇంటి కరెంటు కాకుండా, డొమెస్టిక్ ఇంటి కరెంటు కాకుండా కంపల్సరిగా కేటగిరీ 2 లైన్లు కంపల్సరిగా ఫిట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో మీకు ఎలాంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉన్నామని మీకు మంచి సలహా ఇస్తున్నాను. సో మా కంపెనీ నుంచి సరికొత్తగా లాంచ్ అవుతున్న పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్, డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ చతురస్రాకారం. అంటే మనము 4 భుజాలు చతురస్రాకారము అంటే ప్లేట్ ఉంటుంది. సో ఈ మనము ట్రే ప్లేట్ లేదంటే స్క్వేర్ ప్లేట్స్ బఫే ప్లేట్ అంటారు. సో ఈ మిషన్లో మనము మనకు సిల్వర్ కలర్లో కానీ లేదంటే మల్టీ కలర్లో కానీ గ్రీన్ కలర్లో కానీ మనం స్క్వేర్ ప్లేట్స్ మనం తయారు చేసుకోవచ్చు. గ్రీన్ కలర్ దీని సైజ్ వచ్చేసి మనకు 12 నుంచి 12.5 అంగుళాలు ఉంటుంది. సో ఈ మిషన్లో మనము ఈ డబుల్ డై మిషన్లో ఈ స్క్వేర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై మిషన్లో. సో సింగిల్ డై మిషన్లో కూడా మనం ఇలాంటి స్క్వేర్ ప్లేట్ తయారు చేసుకో. అట్ ద సేమ్ టైము మనం సిట్టింగ్ ప్లేట్స్, సరికొత్తగా సిట్టింగ్ ప్లేట్స్ కూడా మనం స్క్వేర్ ప్లేట్స్ ఆకారంలో మనం తయారు చేసుకోవచ్చు అని మీకు సలహా ఇస్తున్నాం. సో మార్కెట్ ఈ మిషన్లో మనకు కుండ్రటి సర్కిల్ రౌండ్ బఫే ప్లేట్ డై ఉంటుంది. సో ఈ సర్కిల్ లేదంటే రౌండ్ సరే ఉంటుంది. సో సర్కిల్ గ్రీన్ కలర్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు, రౌండ్ గ్రీన్ కలర్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు, మనం మల్టీ కలర్ రౌండ్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము అన్ని ఈ మిషన్లో మనకు రౌండ్ సర్కిల్ బఫే ప్లేట్ లేదు అంటే స్క్వేర్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు, సిల్వర్ కలర్ బఫే ప్లేట్ కూడా తయారు చేసుకోవచ్చు. సరికొత్త ఏంటంటే సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై మిషన్లో ఒకటి స్క్వేర్ డై బఫే ప్లేట్, స్క్వైర్ బఫే ప్లేట్ అయ్యి ఇలా ఉంటుంది. సో ఈ దీని యొక్క మనకు బఫే ప్లేట్లు ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు. అదే పక్క మిషన్లో మనకు రౌండ్ కలర్ సర్కిల్ బఫే ప్లేట్ డైలు కూడా తయారు చేసుకోవచ్చు. సో మనం సరికొత్తగా ఈ మిషన్లో మీకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నామని మీకు సంతోషంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ మిషన్లో మనకు సుమారుగా ఈ స్క్వైర్ ప్లేట్స్ మార్కెట్లో బాగా డిమాండ్ ఉంటుంది. సో మీరు బాగా గమనించండి, ఈ మిషన్ యొక్క మోటార్ 2 HP మోటార్. ఈ 2 HP మోటార్ని మనం ఇంటి కరెంట్ కాకుండా కంపల్సరిగా డొమెస్టిక్ కేటగిరీ 2 లైన్లో ఫిట్ చేసుకోవాలి. సో ఈ స్క్వైర్ బఫే ప్లేట్ డైలో మనం స్క్వైర్ బఫే ప్లేట్ ప్లేట్స్ నిమిషానికి 5, 10, 15 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అది కూడా ఆపరేటర్ మీద ఆధారపడి. సో ఈ స్క్వైర్ బఫే ప్లేట్లు మనం గ్రీన్ కలర్లో కానీ మల్టీ కలర్లో కానీ సిల్వర్ కలర్లో కానీ మనము తయారు చేసుకోవచ్చు. మోస్ట్లీ బాగా ఈ సర్కిల్ రౌండ్ ప్లేట్స్ కంటే ఈ స్క్వైర్ ప్లేట్స్ కూడా మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్నాయి. సో ఈ విధంగా బఫే ప్లేట్లు మనకు స్క్వైర్ టైప్లో అంటే చతురస్రాకారంలో ట్రే ఆకారంలో ఈ బఫే ప్లేట్లు ఉంటాయి. సో ఈ బఫే ప్లేట్లు మనకి ఖర్చులన్నీ పోను, ప్రాఫిట్స్ అన్నీ పోను. ఈ స్క్వైర్ డై మీద అయితే మినిమం గ్యారంటీగా అయితే 20-25 పైసలు మిగులుతుంది. అదే సర్కిల్ మనకు గుండ్రటి ప్లేట్స్ మీద అయితే మినిమం 10-15 పైసలు. అంటే స్క్వైర్ డై దీనికంటే స్క్వైర్ ప్లేట్ మీద మనకు 5 పైసలు 10 పైసలు అదనంగా ఉంటుందని గ్రహించండి. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్. ఇప్పుడు మీరు చూస్తున్న మోడల్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. దీనికి వచ్చే మోటార్ 2 HP మోటార్ ఉంటుంది. ఈ మోటార్ యొక్క కనెక్షన్ మనం ఇంటి డొమెస్టిక్ కరెంట్ కాకుండా కంపల్సరిగా కేటగిరీ 2లో ఫిట్ చేసుకోవాల్సిందిగా అందరికీ సలహా ఇస్తున్నాను, పాటించండి. భవిష్యత్తులో మీకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ఇబ్బందులు ప్రాబ్లమ్స్ ఉండవని మంచి సలహా ఇస్తున్నాను, పాటించండి. ఈ డబుల్ డై మిషన్లో మనం మార్కెట్లో అన్ని రకాల ప్లేట్స్, మనము బఫే ప్లేట్లో మందం ప్లేట్ లవ్ ప్లేట్లో సర్కిల్ ప్లేట్స్ రౌండ్ కలర్ ప్లేట్స్ చూసింటాము, సిట్టింగ్ ప్లేట్స్ సర్కిల్ ప్లేట్స్ చూసింటాము. ఇప్పుడు సరికొత్తగా మా కంపెనీ నుంచి లాంచ్ అవుతున్న మరి యొక్క బఫే ప్లేట్ మందం ప్లేట్ లవ్ ప్లేట్ స్క్వైర్ ప్లేట్ అంటారు. 4 భుజాలు 4 చతురస్రాకారంలో మనకు సరికొత్తగా ప్లేట్స్ బఫే ప్లేట్స్ మనకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. ఈ మిషన్లో మనకు డబుల్ డై మిషన్లో మనం ఒక సర్కిల్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు బఫే ప్లేట్. అట్ ద సేమ్ టైము అదే మిషన్లో మనకు స్క్వైర్ నాలుగు
పలక ఆకారంలో, పలక స్క్వేర్ నాలుగు చతురస్రాకారంలో ప్లేట్లు మనం బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు అని మీకు సరికొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. ఈ డబల్ డై మిషన్లో మనకు బఫే ప్లేటు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంటాయి. ఈ బఫే ప్లేట్ అంటే మనకు మా చేతిలో పట్టుకుని తినే ప్లేటు. దీనికి వచ్చే మోటార్, ఈ మిషన్ యొక్క వచ్చే మోటార్ 2 HP మోటార్ ఇలా ఉంటుంది. ఈ మోటార్ యొక్క కనెక్షన్ మనం ఇంటి కరెంటు కాకుండా కంపల్సరిగా కేటగిరీ 2లో ఫిట్ చేసుకోవడం వలన భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ఇబ్బందులను సలహా ఇస్తున్నారో కంపల్సరిగా పాటించండి. ఈ స్క్వేర్ డై ఎలా ఉంటుందంటే బఫే ప్లేట్ స్క్వేర్ డై ఇలా ఉంటుంది. ఇవి మనకు స్క్వేర్ డై ప్లేట్ డై యొక్క ఈ చతురస్రాకారం ప్లేట్ బఫే ప్లేట్ డై ఇలా ఉంటుంది. సో ఈ డబల్ డై మిషన్లో మనకు గేర్ సెమీ ఆటోమేటిక్ అంటే మనకు గేర్ ఉంటుంది. ఈ గేర్ మనం మధ్యలో షీట్ పెట్టేసి గేర్ వెనక్కి లాగడం ముందు మనం కంపల్సరిగా ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు గేర్ వెనక్కి ముందుకు లాగడం వలన మనకు అనుకున్న ప్లేట్ నిమిషానికి 5 నుంచి 10-15 ప్లేట్ వరకు అది ఆపరేట్ చేసి ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుందని గమనించండి. సో మనకు ఈ ప్లేట్లు ఎలా తయారు చేస్తామో, మనకు ఎలా ఏ విధంగా తయారు చేస్తామో, ఈ విధంగా బఫే ప్లేట్ షీటు మనకు 12x12 ప్లేట్ కావాలనుకుంటే 13x13 షీటు, ఇలా స్క్వేర్ డేలో నాలుగు పలకలు ప్లేట్లు మనకు ఎలా తయారు షీట్ పెట్టిన తర్వాత మనము రైట్ హ్యాండ్ గేర్ ఉంటుంది, ఆ గేర్ను వెనక్కి లాగిన తర్వాత కంపల్సరిగా 1-2 సెకండ్లు ఆగి ఉండవాలని కోరుతున్నాం. మరొక షీట్ తీసుకొని మనం సర్కిల్ రౌండ్ కలర్ డైలో పెట్టేసుకొని మనము గేర్ వెనక్కి లాగడం వలన డై పైకి పోతుంది. 1-2 సెకండ్లు ఆగిన తర్వాత మనం వెయిట్ చేసి, ఇప్పుడు ఒకే మనిషి రెండు రకాల ప్లేట్లు ఈ 2 పర్సన్స్ అవసరం లేకుండా ఒకే మిషన్లో రెండు ప్లేట్లు తయారు చేసుకోవచ్చు మీకు చూపిస్తాం. ఈ విధంగా మనం సరికొత్తగా బఫే ప్లేట్ డై స్క్వేర్ డై ప్లేట్ మనకు ఏ విధంగా తయారు చేస్తామో చూసాం కదా. ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ చాలా నీట్గా వచ్చింది, చాలా డ్యామేజ్ లేకుండా నీట్గా వచ్చింది. మార్కెట్లో మేము చాలా మార్కెట్ రీసెర్చ్ చేశాము, స్క్వేర్ డై ప్లేట్లో బ్యాక్ సైడ్ చాలా క్రాక్లు వచ్చి మనకు మార్కెట్లో చాలా చోట్ల కనిపించాయి. సో మనము సరికొత్తగా ఇలాంటి ప్లేట్లు వెనకల డ్యామేజ్ లేకుండా, ఫ్రంట్ డ్యామేజ్ లేకుండా చాలా నీట్గా చాలా పద్ధతిగా మనము ప్లేట్లు తయారు చేయడం జరిగింది. సో మా కంపెనీ నుంచి ఈ స్క్వేర్ డై నాలుగు పలకల బఫే ప్లేట్ మనకు ఏ విధంగా షీట్ ఇలా పెట్టేసి మరీ ఒకసారి బాగా కరెక్ట్గా చూసుకొని గేర్ వెనక్కి లాగితే కల డై పైకి మూవ్ అయ్యేసి మనకు అనుకున్న 1-2 సెకండ్లో ప్లేట్ తయారవుతుంది. మరొక డైని మనం ఆల్రెడీ షీట్ ఇందులో స్క్వేర్ రింగ్ డైలో పెట్టాం కాబట్టి ఆ ప్లేట్ ఈ విధంగా ఉంటుంది. సో మనకి ఈ ప్లేట్ అనేది మనకి 12x12 సైజ్ ఉంటుంది. సో ఈ విధంగా మనము ఒకే డబల్ సెమీ ఆటోమేటిక్ డబల్ డై మిషన్లో స్క్వేర్ టైప్ మనము చతురస్రాకారము బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము సర్కిల్ రౌండ్ గల సర్కిల్ బఫే ప్లేట్లు కూడా, గుండ్రటి బఫే ప్లేట్ కూడా ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చని మీకు సలహా ఇస్తున్నాను. కంపల్సరిగా బాగా గమనిస్తూ ఉండండి. దీనికి డబల్ డై మిషన్లో 2 పర్సన్స్ అవసరం లేదు, కంపల్సరిగా ఒకే మనిషి రెండు ప్లేట్లు ఎలా తయారు చేసుకోవచ్చని మీకు వీడియో డెమోలో మీకు ప్రాక్టికల్గా చూపిస్తున్నాను, బాగా గమనించండి. ఈ విధంగా మల్టీ కలర్ ప్లేట్ ఏ విధంగా స్క్వేర్ టైప్లో నాలుగు చతురస్రాకార ప్లేట్లో ఈ ప్లేట్ అనేది బాగా గమనించండి. బ్యాక్ సైడ్ ఇలాంటి చిన్న క్రాక్ కూడా లేదు. మార్కెట్లో మేము చాలా చోట్ల రీసెర్చ్ చేసాము, రీసెర్చ్ చేసిన ప్లేట్స్ చాలా మటుకు 99% బ్యాక్ సైడ్ చాలా డ్యామేజ్లు క్రాక్లు వచ్చాయి. సో ఎలాంటి క్రాక్లు లేకుండా ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ప్లేట్ ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ మనకు సరికొత్తగా ఇదే మిషన్లో మనం సిట్టింగ్ ప్లేట్స్, పలచడి పతలా ప్లేట్స్, టేబుల్ మీద ప్లేట్స్ కూడా మనం ఈ విధంగా సర్కిల్ ప్లేట్స్ స్క్వేర్ డైల్ ప్లేట్స్లో పెట్టి మనం స్క్వేర్ టైప్ పలచడి పతలా ప్లేట్స్ కూడా మనం ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చని మీకు సలహా ఇస్తున్నాను. సో మనము డబల్ డై సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబల్ డై మిషన్లో స్క్వైర్ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు, బఫే ప్లేట్లు. అట్ ద సేమ్ టైము గుండ్రటి రౌండ్ సర్కిల్ ప్లేట్స్ మనం బఫే ప్లేట్లు ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఇదే మిషన్లో మనకు సేమ్ సైజులో ఎలాంటి డైలు మార్చుకోకుండా సేమ్ సైజులో పలుచడి పతలా ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు ముందు చూపించాను కదా, మీకు స్క్వేర్ టైప్ పలుచడి పతలా ప్లేట్ సేమ్ సైజు, బఫే ప్లేట్ ఏ సైజు ఉంటుందో సేమ్ సరికొత్తగా నూతనగా మార్కెట్లో చాలా లుక్ ఉంటుంది. సో పలుచడి పతలా ప్లేట్స్ చాలామంది గుండ్రటి సర్కిల్ రౌండ్ ప్లేట్స్ చూసినారు. ఈ మిషన్లో కూడా మనము పలుచడి పతలా ప్లేట్స్ సర్కిల్ స్క్వేర్ టైప్ డైలో పెట్టేసి మనం బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము
అదే సేమ్ సైజులో సర్కిల్ పల్సడ్ పతలా ప్లేట్స్, సిట్టింగ్ ప్లేట్స్, కంచాల ప్లేట్స్, సన్న ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మనము సెమీ ఆటోమేటిక్ బఫే ప్లేట్ మిషన్లో మనం రెండు రకాల ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు అని మీకు సలహా ఇస్తున్నాను. సో రా మెటీరియల్ గురించి మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎవరైతే మా దగ్గర కొత్త ప్లేట్లు, కొత్త మిషన్ తయారు చేసే మిషన్ కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం 100% కల్పిస్తాము. మేము మా యొక్క మిషన్లు, కొత్తగా తయారయ్యే మిషన్లు మన ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక బ్రాంచ్ ఉంటుంది, కడప జిల్లా ప్రొద్దుటూరు. మా కంపెనీ తరఫున ఎలాంటి ఏజెంట్లు కానీ, ఎలాంటి బ్రోకర్లు కానీ, ఎలాంటి కన్సల్టెన్స్ కానీ, ఎలాంటి డీలర్స్ లేవు. డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ ఫ్యాక్టరీ సేల్ ఉంటుంది. సో మీరు మిషన్ కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవలసింది కోరుచున్నాము. సో మా మిషన్లో మీకు రా మెటీరియల్ అనేది మీకు ప్రతిసారి, ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లో ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళంలో ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ తిరుపతిలో ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలులో ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ అనంతపురంలో ఉన్నారు. సో మీ సరౌండింగ్ ఏరియాలో వితిన్ 100 కిలోమీటర్లో ఎవరైనా రా మెటీరియల్ సప్లై చేస్తుంటే, రా మెటీరియల్తో మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటే మీకు కంపల్సరీగా మీకు రెఫర్ చేస్తామని మీకు హామీ ఇస్తున్నాను, భరోసా ఇస్తున్నాను. సో మిషన్ అయితే మా దగ్గర కంపల్సరీగా కొనుక్కోవడానికి మీకు అవకాశం ఉంటుంది. సో మిషన్ కొని ప్రతిసారి రా మెటీరియల్ మా దగ్గర కొనుక్కోవచ్చు కూడా.